السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. మొక్కుబడి గురించి ఇస్లాంలో ఒక విషయం చెప్పడం జరుగుతూ ఉంది. మొక్కుబడి అంటే ఉదాహరణకి నాకు పిల్లలు పుడితే, నాకు కొడుకు పుడితే, నాకు కూతురు పుడితే ఇలా చేస్తా అలా చేస్తా అని, దేవుడు నేను నీకు ఇది ఇస్తా అది ఇస్తా అని, ఇలా ఉంటా అలా ఉంటా అని, లేకపోతే నేను పాస్ అయితే ఇలా, జాబ్ వస్తే ఇలా అని, లేదా ఫలానా అనుకున్నది జరిగితే ఇలా అని, ఇలా కొన్ని మొక్కులు దేవుణ్ణి మొక్కుతూ ఉంటాం. ఇలానే అల్లాని మొక్కుకునే మొక్కుబడుల్లో ఒకటి ఎతికాఫ్ పద్ధతి ప్రకారం కూడా మొక్కటం గురించి ఇస్లాంలో ఒక విషయం చెప్పడం జరిగింది. అదేంటి అంటే, అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఉమర్ రజల్లా గారు ఒకసారి వచ్చి ఏమన్నారంటే, అజ్ఞాన కాలంలో అంటే ఉమర్ రజల్లా గారు సహాబా గారు ఇస్లాంలోకి రాకముందు ఆయన ఒక నియ తెలివి విధంగా మొక్కుకున్నారనమాట. ఏమని అంటే, నేను ఇస్లాంలోకి రాకముందు ఉమర్ రజల్లా గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అంటున్నారు ఏమని, మస్జిద్ హరాంలో అంటే ఎక్కడైతే ముస్లింలు వెళ్ళి కాబా అనే గృహం దగ్గర హజ్ ఉమ్రాలు చేస్తారో అక్కడికి వెళ్ళి నేను ఒక రాత్రి ఎతికాఫ్ పాటిస్తాను అని, నేను మొక్కుకున్నాను అని ఉమర్ రజల్లా తాలా గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చెప్పారు. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నువ్వు నీ మొక్కుబడిని పూర్తి చేసుకో అని అన్నారు. అదేవిధంగా ఖురాన్లో కూడా ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది, మీ మొక్కుబడులు ఖచ్చితంగా మీరు తీర్చుకోవాలని. దీని గురించి ఇతికాఫ్ కేవలం ఒక రాత్రి కూడా ఉండవచ్చు అని, ఇతికాఫ్కి ఉపవాసం అవసరం లేదు అని, ఇతికాఫ్ ఉండాలంటే ఉపవాసం అవసరం లేదు అంటే మామూలు రోజులు, రంజాన్ విషయం కాదు ఇది, మామూలు రోజుల విషయం చెప్తున్నాం, సంవత్సరంలోని ఇతర దినాల గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ లేదని ఈ హదీస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఖురాన్లో ఉన్నటువంటి 22వ సూరాలోని 29వ వాక్యంలో అల్లా ఆదేశం ఏమిటి అంటే, మీ మొక్కుబడులను పూర్తి చేసుకోండి అని 22వ సూరాలో 29వ వాక్యంలో అల్లా సుబ్హానతాలా తెలియజేస్తూ ఉన్నారు. అంటే మొక్కుబడులు ఎలా ఉంటాయి, వాటిల్లో ఇది కూడా ఒక పద్ధతి, ఇది కూడా ఒక తరీక అని చెప్పడం మాత్రమే జరుగుతుంది ఇక్కడ. ఇలాంటిది కూడా జరుగుతుంది. మరి మస్జిద్లో ఇలా మొక్కుబడి ఉండి ఇతికాఫ్ ఉంటానని ఎవరైనా వచ్చి మస్జిద్ కమిటీని కానీ అక్కడ ఉన్నటువంటి అమీరు లేదా సదర్ను కానీ అడిగితే, వారు కూడా ఇటువంటి వారికి సహకరించి మస్జిద్లో ఇతికాఫ్ ఉండడం కోసం వారు కూడా సహాయపడగలరని ఈ యొక్క హదీస్ ద్వారా ఆశిస్తూ ఉన్నాము. ఏది ఏమైతే ఇవన్నీ కూడా అల్లానే ఆరాధించే పద్ధతుల్లో ఒక పద్ధతి. నేను ఆ సృష్టికర్తను అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్.